30 నుంచి అన్నా సడన్ గా సీఎం అయితే అందరికీ గ్యాస్ కొన్ని కష్టాలు తక్కువ గ్యాస్ ఇచ్చినాం అందరికీ కూడా ఎలా గ్యాస్ కష్టాలు ఉండమని అలాగే రాజీవ్ సభ్యులు బాగా మీ ఖాతాలోనే 2000 నుంచి 3000 రూపాయలు డిపాజిట్ వెళ్ళాను కదా, దాంతో మీకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోవచ్చు. కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఎదుగు కొట్టేయాలి మీరు గాజు గ్లాస్ కి, అది ఈ గ్లాసు ఈ గుర్తుకి ఇది అమ్మా గాజు గ్లాస్. ఇప్పుడు అంతేనా, అదే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారనుకో మీకు నీ బ్యాంక్ ఖాతాలో 3500 రూపాయలు డిపాజిట్ చేస్తారు. కావలసిన బియ్యం పప్పులు ఉప్పులు నీ డబ్బులతో నువ్వు కొనుక్కోవచ్చు. నీకు రేషన్ షాప్కి వెళ్ళి పని లేదు, ఏలుమతులు పడుతుంది ఇప్పుడు మీది, అక్కడ అక్కడ వరకు వెళ్ళవలసిన పని కూడా లేదు ఇంక నీకు. అర్థమైందా, పవన్ కళ్యాణ్ ఓటీసీ గెలిపించాలంటే దేని భోజనం అయిపోయిందా? ఇంకా భోజనం అదే వండు స్టార్ట్ చేసినట్టున్నారు, కోడి కూడా కొట్టేసారండి. బాగుంది అమ్మా, పవన్ కళ్యాణ్ గారు పాటించి వచ్చాం మేము. జనసేన పార్టీ నగ్గితే మీ అందరికీ కూడా ముందు గ్యాస్ కష్టాలు పోతాయి అమ్మా, అలాగే రేషన్ షాప్ కి వెళ్ళి పని లేకుండా మీ ఖాతాలోకే 3500 రూపాయలు జమ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, దాంతో మీకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నారు, బియ్యమా మనిషికి 5 కేజీలా 4 కేజీలు, ఇంకా ఆ గొడవ ఉండదు, రేషన్ షాప్కి వెళ్ళి పని కూడా ఉండదు. మీరు మీ ఖాతాలోకి 2500 నుంచి 3500 రూపాయలు డిపాజిట్ చేస్తారు కళ్యాణ్ గారు, ఆ డబ్బులతో మీకు కావాల్సిన పప్పులన్నీ కొనుక్కోవచ్చు మీరు. అదేనమ్మా, కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలంటే మనం ఓటేసి గెలిపించాలి. ఏ గుర్తు చేస్తారు ఓటు మీరు? గాజు గ్లాస్ కి, ఇదిగో ఇది మా గుర్తు. అదేనమ్మా, అందరూ కూడా గాజు గ్లాస్ ఓటేసి గెలిపించాలి మా అందరూ. మీరేం చేస్తారు? ఫంక్షన్ వస్తుందా? పోయి కష్టాలు పోతాయి. అదేనా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మీ అందరికీ కూడా రూండిలు అందరికీ కూడా గ్యాస్ ఇస్తాం. నెలలో మనం గ్యాస్ కొనుక్కు, అందుకే నీకు నెలలో గ్యాస్ కొనుక్కోలేదు. శుభ్రంగా ఈ పొయ్యి కూడా పక్కన పెట్టేసి నువ్వు శుభ్రంగా గ్యాస్ ఉండదు నీకు. అర్థమైందా, అలాగే మీరు రేషన్ షాప్ కి ఏం తెచ్చుకుంటావు నువ్వు? ఎన్ని ఇస్తారు నువ్వు నెలకి? 5 కేజీలు ఇస్తారా మనిషికి? అదే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మీ అందరికీ కూడా మీ ఖాతాలో మీ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి, నీ బ్యాంక్ ఖాతా ఉందా? మీ బ్యాంక్ ఖాతాలో నెల నెల 2500 నుంచి 3500 రూపాయలు జమ చేస్తారు. ఆ డబ్బులతో మీకు కావాల్సిన పప్పులన్నీ కొనుక్కోవచ్చు మీరు, అంటే నీకు కావాల్సిన బియ్యం, నీకు కావాల్సిన కందిపప్పు, నీకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోవచ్చు. అర్థమైందా, ఇప్పటివరకు ఎవరైనా పథకం పెట్టారా? పెట్టారా? మనకు పనికొచ్చే పథకం ఇదే. అర్థమైందా, ఏయో లెక్కలు చూపిస్తారు మనకు, బోల్డ్ లెక్కలు, అవన్నీ సోది లెక్కలు. అర్థమైందా, ఏం ఉండవు ఆఖరికి వచ్చినప్పుడు, మీకు ఆడికి వచ్చినప్పుడు ఏం ఉండదు. మీకు పవన్ కళ్యాణ్ వేరే పార్టీలో వాళ్ళు ఏం చేస్తారో, మీకు మేము వచ్చే నవరత్నాలనో లేకపోతే అయ్యో ఈయనో చెప్పి సంవత్సరానికి మీకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నారు, అవన్నీ బోటకు మాటలు. అర్థమైందా, ఒరిజినల్గా ఉండే పార్టీ మన జనసేన పార్టీ. మీకు గ్యాస్ ఉచితం, ఇందులో మాయం లేదు మరమం లేదు, స్ట్రైట్ అయితే మీ అందరికీ గ్యాస్ బండ్లు ఉచితం. అలాగే మీ ఖాతాలోకే 2500 నుంచి 3500 రూపాయల వరకు కూడా నగదు వచ్చేస్తుంది. ఆ డబ్బులతో మీకు కావాల్సిన పప్పులన్నీ మీరు కొనుక్కోవచ్చు. అయితే మీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే మరి ఏం చేయాలి మీరు? ఆయన ఓటు వేయాలంటే గుర్తు అది గుర్తు గాజు గ్లాసు. ఏ మనం టీ తాగుతాం కదా గాజు గ్లాసు, ఏ మంచిది తాగుతాం గాజు గ్లాసు, చూసావా ఆ గ్లాసు పవన్ కళ్యాణ్ గారిది. మీరు అందరూ కూడా దాన్ని ఓటేసి దాన్ని గెలిపించుకుంటే మన అందరికీ మంచి రోజులు వస్తాయి. పోయి కష్టాలు ఉన్నాం మనకి, ఎందుకంటే గ్యాస్ బండ్ ఇస్తూ అందరికీ నెలల గ్యాస్ కొన్ని పని లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే. ఏ రేషన్ షాప్కి వెళ్ళి పని లేదు, ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళకలేకుండా మీ ఖాతాలోకే 1500 నుంచి 3500 రూపాయలు డిపాజిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదైందా, ఆ డబ్బులతో మీకు కావాల్సిన పప్పులన్నీ కొనుక్కోవచ్చు మీరు. ఏమా కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు నోటీస్ గెలిపించుకోవాలి మనం. దేని కూడా చేస్తారు మీరు? గాజు గ్లాస్కి. అదైనా జై జనసేన.